చూస్తలేరన్నమాట పీఈటీలు అక్కడ ఉన్న ఆ లేదు డిస్క్వాలిఫై ఇట్లా చూసి చెప్పేస్తే ఎట్లా చేస్తాం సార్ ప్రైవేట్ పీటీ సార్ అక్కడ చాలా ఇప్పుడు మేము ఫస్ట్ పిట్ ఏలో ఉన్నాం పిట్ బిలో అక్కడ మేడం లేడీ మేడం ఉండే అన్నమాట వాళ్ళకి లైన్ మీద పడ్డ కూడా ఇచ్చిండు మా పక్కన పిట్లో మాకు మేల్ సార్ ఉండి వాళ్ళు ఏమన్నారంటే లైన్ క్రాస్ అయితేనే ఇచ్చిండు అక్కడే ఒకే కొండాపూర్ లో రెండు పిట్ దగ్గర రెండు ఒకే దగ్గర ఎట్లా జరుగుతుంది సార్ మా దగ్గర ఏమో ఇవ్వలే వాళ్ళకేమో ఇచ్చారు అట్లా ఎన్నో గ్రౌండ్స్ 12 గ్రౌండ్స్ ఉన్నాయి धर्ना चौक रोज आ रोज रास्ता अभी तरह मन की प्रेस नोट आ रोज क्वालिफाइड पर्सेज इच्छी 83% मल्ल अकने तरह 10 days मन की जनवरी 5th వర్క ఇన్ 5th రోజు మళ్ళీ ప్రెస్ నోట్ వచ్చింది ఇంత మంది క్వాలిఫై అయ్యారు సేమ్ పర్సంటేజ్ ఎలా వస్తది అంటే ఆ 10 డేస్ ఎవర్ క్వాలిఫై గాలేదా 10 డేస్ క్వాలిఫై అయ్యారు కదా మళ్ళీ 83% అని చెప్పినప్పుడు ఎంత మంది క్వాలిఫై అయ్యారు మా పర్సంటేజ్ లాస్ట్ టైం 51 ఉండే ఇప్పుడు 53 ఉన్నారు 53 ఉన్నప్పుడు ఈ 10 డేస్ లో ఎంత మంది క్వాలిఫై అయ్యారు మరి చేంజ్ ఎందుకు అవలేదు పర్సంటేజ్ అని మీరు రైజ్ చేసా మీరు రైజ్ చేయాలి సార్ తప్పకుండా సిద్దిపేట వాళ్ళకు నోటిఫికేషన్ తర్వాత గ్రౌండ్ అలాట్మెంట్ చేశారు సార్ మాకు సంగారెడ్డి వెళ్లి అక్కడ ఉండడానికి కూడా స్టేయింగ్ లేదు సార్ రన్నింగ్ ఎలా చేయగలుగుతాం సార్ మేము మాకు డిస్ట్రిక్ట్ ఏ విధంగా ఇచ్చిండు ఎందుకు ఇచ్చారు డిస్ట్రిక్ట్ మాకు ఒలింపిక్స్ లో 1600 మీటర్ కొట్టిన ఒక అభ్యర్థి వేరే ఈవెంట్ ఏమైనా పాల్గొంటారా ఒక నిమిషం నేను మాట్లాడతాను ఏదో ఏంటంటే అగ్నిపత్రి గురించి కేసీఆర్ మాట్లాడారు సార్ మేము ఒప్పుకుంటాం సార్ అతను ఆ పాయింట్ ఆఫ్ లో ఒప్పుకుంటాం అగ్నిపత్రి నిబంధనలు మార్చాలన్నప్పుడు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జరుగుతున్న నిబంధనలు ఎందుకు మార్చారు ఎందుకు సవరించుకోవద్దు ఆ విషయం పైన మాట్లాడారు తప్పకుండా మాట్లాడారు గత నోటిఫికేషన్ లో ఇప్పటి వరకు తెలంగాణ ఏపీ ఉన్నప్పటి నుంచి సరే తెలంగాణ వచ్చి 2 సంవత్సరాలు అయినాక కూడా నీకు టేపీటీ కొల్చే మెజర్మెంట్ అని ఎందుకు తాడు ఒకసారి సార్ నువ్వు మా ముందర ఒక బ్యాచ్ కి తాడు పెట్టి కొల్చావు నెక్స్ట్ బ్యాచ్ కి నువ్వు చూపించా చూపించలే అదే తాడు ఇద్దరు పట్టుకుంటారు వాడు ఇట్లానొచ్చు వాడు ఇట్లానొచ్చు నువ్వేమన్నా మాకు మెజర్మెంట్ ఎంత దుంకినా అని చూపించినా గతంలో మెజర్మెంట్ నువ్వు ఇంత పర్సెంటేజ్ దుంకినా అని చూపించావు షార్ట్ ఫుట్ గానీ అది గానీ ఇప్పుడు ఎందుకు చూపిస్తావు సరే పోనీ నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేయలేదు సీసీ ఫుటేజ్ కూడా తీసేస్తున్నారు ఎందుకు చూపిస్తలేదు వాళ్ళు మిస్టేక్ లేనప్పుడు చూపించాలి కదా ఒలింపిక్స్ లో ఏమైనా ఉందా సార్ మీకు తెలిసిన వరకు టేకా బోర్డు నుంచి ఆడ రిబ్బన్ పెట్టి దుంకే ఒలింపిక్స్ లో ఏమైనా గ్రేడ్ అభిమానులు ఉన్నారు దుంకిండ్రా అట్లా ఏమైనా చూపించమాను ఏసీఎం చూపిస్తారో ఏ ఐపీఎస్ మినిస్టర్ చూపిస్తారో చూపించమాను సైకలాజికల్ డాక్టర్ అయితే సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యి తాడు పెట్టడం వల్ల అందుకే మీరు దూకలేకపోయారని చెప్పిస్తారు తాడు పెట్టడం వల్ల కేవలం ఇంత మంది రోడ్డు మీదకి వచ్చాం సార్ కేవలం తాడు మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత జరుగుతున్నటువంటి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐల ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో సుమారు 10 నుంచి 12 లక్షల మంది నిరుద్యోగులైనటువంటి యువతి యువకులకి
ఈ రాష్ట్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి పనుల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. రకరకాలైనటువంటి నిబంధనలు, దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి నిబంధనలు, చివరికి దేశ రక్షణ కోసం బార్డర్లో పనిచేసేటువంటి సైనికుల రిక్రూట్మెంట్లో కూడా లేనటువంటి నిబంధనలు తీసుకొని వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల పొట్ట కొట్టాలని బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు గారు చూడడం అనేది దుర్మార్గం. తెలంగాణ ట్యాగ్లైనే నీళ్లు నిధులు నియామకాలని కొట్లాడినటువంటి సందర్భంలో తెలంగాణలకు ఉద్యోగం ఎట్లియాలనేటువంటి బోర్డుకి తెలంగాణ ఇతరుడైనటువంటి ఒక అధికారిని నియమించి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులని యువతులని ఈ రకంగా టార్చర్ పెట్టడం అనేది దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. వెంటనే హోంమంత్రి గారు ఉన్నారో లేరో నాకు తెలియదు. ఈ రాష్ట్రం లోపల ఆయనకు మనం మాట్లాడేది ఏమైనా వినబడుతుందా కనబడుతుందా లేదా కూడా తెలియదు. ఎప్పుడు లేని రీతి లోపల లక్షలాది మంది నిరుద్యోగులైనటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ కోసం అని ప్రిపేర్ అయినటువంటి యువతి యువకులు రోడ్ల మీదకి వస్తుంటే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఏ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు ఎక్కడికి తీసుకెళ్లారు అనేటువంటి సమాచారం కూడా ఇవ్వక కనీసం వాళ్ళని మనుషుల్లా చూడక వాళ్ళ కొన్ని మానవ హక్కులు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మరిచి ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ప్రవర్తించడం అనేది బాధాకరం. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మేము భవిష్యత్తులో అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ఈ దేశంలో అధికారంలోకి వస్తే అగ్నిపథ నిబంధనలు మారుస్తా అని చెప్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి ఇంతమంది విద్యార్థుల ఆవేదన ఆక్రోశం బాధ ఆక్రందన వినబడితే రేపు ఢిల్లీకి నువ్వు పోతావో పోవో మారుస్తావో మారవో కానీ సారు గల్లీలో నువ్వు పెట్టినటువంటి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ బోర్డులో గతంలో ఉన్నటువంటి నిబంధనలు ఏ రకంగా ఉన్నాయో చూసి తిరిగి వాటిని సవరించి ఇంతమంది అబ్బాయిలు అమ్మాయిలు వారి యొక్క ఆక్రందన్ని విని వాళ్ళకి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన శాసనసభ్యునిగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరేం చేసినా ఎవరేం మాట్లాడినా నేను ఇట్లే ప్రవర్తిస్తాను, నియంతలాగుంటాను, ఆటోక్రటిక్ గా పోతాను అని మీరు భావిస్తే 2023 ఎన్నికల నామ సంవత్సరం చంద్రశేఖరరావు గారు ఇవాళ ఈ యువకులు కడుపుగాలినటువంటి ఒక్కొక్క యువకుడు తన ఊర్లో తానే కథానాయకుడై నీ టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కి చరమగీతం పాడేటందుకు వాళ్లే కథానాయకులు అవుతారు, భవిష్యత్తులో మీ పార్టీకి చరమగీతం పాడతారని చెప్పి ఏ ఉద్యోగులకైతే ఏ నిరుద్యోగులకైతే మనం ఆశ పెట్టి తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని తెలంగాణ వస్తే మన జీవన స్థితిగతులు మారుతాయని చెప్పి ఆశలు పెట్టి కనీసం వాళ్ళు అడుగుతుంది ఏంది ఉద్యోగం అడుగుతలేరు, మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు, కొన్ని నిబంధనల్ని సరళించండి అంటున్నాడు. నా పక్కన నిలబడేటువంటి ఒక అభ్యర్థిని చెప్పినటువంటి బాధ వింటే కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి. 2 సార్లు సక్సెషన్ అయ్యి ఇద్దరు పిల్లలకి డెలివరీ అయిన తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఒక ఆడపిల్ల 1600 మీటర్లు రన్నింగ్ చేసిన మరుక్షణమే అర్ధగంట కూడా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మీరు లాంగ్ జంప్ కి రండి షార్ట్ పుట్ కి రండి అంటే ఎటు తీసుకెళ్తా ఉన్నాం మనం, ఇది డెమోక్రసీ ఇంకేమన్నా మీరు ఉద్యోగం ఇస్తున్నారా వాళ్ళని ఇంకేమైనా క్షోభ గురి చేయదలుచుకున్నారా అనేది ఒక్కసారి దయచేసి ప్రభుత్వం ఆలోచించాలే. చాలా మంది చెప్తారు మా ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు అందుకనే ధర్నా చౌక్ తీసేసినామని చెప్తారు. మరి ఇన్ని లక్షల మంది యువకులు భాగ్యనగరానికి వచ్చి ఇంత గొడవ చేస్తా ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి గారికి వినబడతలేదు, ఈ వీడియో చూస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులకు ఎందుకు బుర్ర పనిచేస్తలేదో ఒకసారి ఆలోచించుకోవాలి. అయ్యా శ్రీనివాసరావు ఇంతమంది ఉసురు దాక్తే నీ ఖచ్చితంగా వీళ్ళందరి శాపం దాక్తుంది, నీకు ఆ బోర్డు చైర్మన్ ఉంటుందో ఉండదో నువ్వు ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తావో తెలియదో తెలియదు కానీ వెంటనే నిబంధనల్ని సడలించు, వీళ్ళందరినీ మెయిన్స్ పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఇచ్చు, రేపు వాళ్ళు క్వాలిఫై అయితే ఉద్యోగం వస్తుంది లేకపోతే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. కానీ ఇంతమందిని ఇన్ని రకాలుగా అక్రమంగా అడ్డదారిలో అడ్డగోలుగా నిబంధనలు పెట్టి బాధ పెట్టడం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి పాలకులు మనం, రాజులం కాదు కాబట్టి నిర్ణయాలు అనేక సార్లు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. హైకోర్టులు సుప్రీంకోర్టులు తాము ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అని అనేక సార్లు సవరించుకుంటాయి, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జడ్జిమెంట్లు రాస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిందేం శిలాశాసనం కాదు, ఇంతమంది పిల్లల గుండె చప్పుడు విన్న తర్వాతనైనా మీ మనసు మారాలని రేపటి అసెంబ్లీ సెషన్లో దీని మీద ఒక మంచి చర్చ జరిపి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని భారతీయ జనతా పార్టీ పక్షాన నిరుద్యోగులైనటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుని మెయిన్స్కి అర్హత రానటువంటి అమ్మాయిలు అబ్బాయిలందరి తరఫున కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు 2014 తెలంగాణ వచ్చిన కంటే 3 రిక్రూట్మెంట్ జరిగినాయి సార్ పోలీస్, 2016 జరిగింది, 2018 జరిగింది, ఈ 2022 జరుగుతుంది సార్. 2016 2018 మీ ఒక్కరోజు కూడా రోడ్డు మీదకి రాలేదు సార్. అప్పుడు మేము ఎందుకు రాలేదంటే అప్పుడు గతంలో 5 ఈవెంట్స్ ఉండే సార్. 5 ఈవెంట్లో 3 ఈవెంట్స్ కొట్టుకుంటే మెయిన్స్కి రాసుకునే అవకాశం ఉండే సార్. ఏ పోస్టుల కంటే సివిల్ ఫైర్ జైలు వాడిని ఈ 4 పోస్టులకు ఈ 5 పోస్టులకు మా మెయిన్స్ రాసుకునే అవకాశం ఉండే సార్. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఆ 5 ఈవెంట్స్ని 3 తగ్గించారు సార్. 3 తగ్గించి 3 టఫెస్ట్ ఈవెంట్స్ పెట్టి ఆ 3 పెంచారు.
800 రన్నింగ్ కొట్టేదాన్ని ఏం చేశారంటే 1600 చేశారు. 3.8 ఉండేదాన్ని 20 సెంటీమీటర్స్ పెంచి 4 మీటర్లు చేశారు. లాంగ్ జంప్ షార్ట్ పుట్ 5.6 ఉండేదాన్ని 4 మీటర్ చేశారు. అయితే సార్ 6 మీటర్ చేశారు సార్. అయితే మా బాధ ఏంటంటే బెస్ట్ ఆఫ్ 2 అనేది ఉంటాయి సార్. ఏ రాష్ట్రంలో అయినా 3 ఈవెంట్ ఉన్నప్పటికీ పక్క పొంటున్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఒడిశాలో కానీ మహారాష్ట్రలో కానీ బెస్ట్ ఆఫ్ 2 ఉంటుంది అనమాట. 2 కొడితే మెయిన్స్ పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ మన కాడ ఏంటంటే 3కి 3 ఖచ్చితంగా కాలిఫై కావాలని నిబంధన పెట్టారు. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో సార్ ఈ నిబంధన. ఇంకో ప్రాబ్లం అది ఏంటంటే ఈ 3కి 3 పెంచడం అనేది 4 మీటర్లు ఉన్నది. ఇండియన్ ఆర్మీలో ఉండే సార్ ఇది 4 మీటర్ లాంగ్ జంప్ వేయడం అనేది ఇండియన్ ఆర్మీలో కూడా లేనిది. ఈ కానిస్టేబుల్కి అవసరమా సార్? అయినా కూడా వీళ్ళు బెస్ట్ ఆఫ్ 2 పెట్టకలే. ఇట్లా అయితే ఏం జరిగిందంటే పోయినసారి 6 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి సార్. 6 లక్షల అప్లికేషన్స్ వచ్చినప్పుడు 187,000 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాసేసారు. ఇప్పుడు 10 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. 10 లక్షల అప్లికేషన్స్ వస్తే 13 లక్షల అప్లికేషన్స్ వస్తే మెయిన్స్ పోయిన వాళ్ళు 90,000 మంది సార్. అంటే ఇక్కడనే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత అన్యాయానికి గురైనా మేమనేది. మళ్ళీ ఒకటి మాకు ప్రిలిమ్స్లో 120-130 మార్క్స్ వచ్చిన అందరు క్యాండిడేట్ సార్. ఏదో తక్కువ మార్క్స్ వచ్చో అట్లా ఇట్లా రోల్ మీద కష్టం కాదు సార్. నిజంగా మేము ఈ లాంగ్ జంప్ పెంచడం వల్లనూ ఈ షార్ట్ పుట్ పెంచడం వల్ల అన్యాయానికి గురైన బాధితులం సార్. ఇది ముందు నోటిఫికేషన్లో ఇవి పెంచలేదు. ముందు నోటిఫికేషన్ ఏం చేశారంటే 4 మీటర్స్ అని ఇచ్చారు. అయితే వీళ్ళు చేసిన తప్ప 800 అని ఇచ్చారు. కాకపోతే మళ్ళీ చూసుకుని అప్లై చేసుకున్నాం కదా సార్. ఒకటి అడ్మిట్ కార్డ్ దగ్గర పోయే వరకు మళ్ళీ 400 ఎబో అని పెట్టారు. మేము 4 మీటర్లు కూడా దునికినాం. దునుకున్న వాళ్ళం కాదు సార్, లైన్ పెట్టారు సార్. ఆ లైన్ పైన కూడా దునికినాం. తర్వాత అడ్మిట్ కార్డు పోయిన తర్వాత దాన్ని ఎబో అని పెట్టారు. 400 ఎమో ఆర్ పెట్టారు అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 1600కే స్కోర్ పెట్టి ఆ లాంగ్ జంప్కు షార్ట్ పుట్కు స్కోర్ పెట్టలేదు. వీళ్ళు పెట్టకపోయే వరకు కాలిఫైగా అంటే అందరు కాలిఫై మందమే ప్రాక్టీస్ చేసుకున్నారు అనమాట సార్. ఈ విధంగా మమ్మల్ని కావాలని ఇది చేశారు సార్. ఇది నేనేం చేయాలని కోరుకుంటున్నారు సార్? దీన్ని పైన మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఫస్ట్ రోజు మా 80,000 మంది కుటుంబాల సమస్య సార్. దీనిపై మీరు ఫస్ట్ రేజ్ చేయాలి సార్. ఇదే క్వశ్చన్ 13 లక్షల మంది సార్. అంటే కొంతమంది ఇప్పుడు అందరూ ఫైట్ చేస్తారు సార్. రన్నింగ్ కొట్టిన వాళ్ళు కొంతమంది 100,000 డిస్కాలిఫైయర్ వాళ్ళు ఈ రన్నింగ్ కొట్టలేదు కదా అని వాళ్ళు వదిలేసుకున్నారు. దీనిలో ఫస్ట్ రన్నింగ్ కొట్టిన వాళ్ళు కీల్ రోజు సార్. వీళ్ళు రన్నింగ్ కొట్టిన వాళ్ళు ఫిట్నెస్ కూడా ఉన్నోళ్ళు అన్నమాట సార్. మేము ఒక రన్నింగ్ కొట్టి నష్టపోయినాం. వాళ్ళు రన్నింగ్ కొట్టక కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళు ఫైట్ చేయట్లేదు అనమాట. ఉదయం కొద్ది మంది వచ్చి కలిసిపోయినారు నాకు. వాళ్ళు చెప్పిన 4 అంశాలు చెప్పారు. ఒకటి, మేము ప్రతి ఎగ్జామ్కి 800 రూపాయలు చొప్పున సెపరేట్ ఫీజు చొప్పున ఒక్కొక్క అభ్యర్థి ఒకటి రెగ్యులర్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఎక్సైజ్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్, ఇట్లా 5 కేటగిరీల కోసం అని చెప్పి మా దగ్గర ఎస్ఐకి అయితే 1000 రూపాయలు, మిగతా వాటికి 800 ఫీజు తీసుకున్నారు. మొత్తం కలిపి ఒక్కొక్కరం 4500 నుంచి 5000 రూపాయలు ఫీజు కట్టినాం. 5 వేరు వేరు ఎగ్జామ్లని 5 వేరు వేరు ఫీజులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 5ంటికి వేరే వేరే ఈవెంట్స్ కండక్ట్ చేయకుండా ఒకటే ఈవెంట్ కండక్ట్ చేసి అన్నిటికీ మమ్మల్ని డిస్క్వాలిఫై చేసింది. ఇది అన్యాయం అని చెప్పిండ్రు. 100కి 100% ఒక వకీల్గా ఒక ఎమ్మెల్యేగా నేను కూడా చెప్తా ఉన్నాను. ఇట్ ఈస్ అగెనెస్ట్ నేచురల్ జస్టిస్. ఒక ఉద్యోగానికి ఇట్ ఈస్ అగెనెస్ట్ నేచురల్ జస్టిస్. నేచురల్ జస్టిస్ ఏం చెప్తుంది? ఈయన కానిస్టేబుల్కి అప్లై చేస్తే ఈ నెల ఈయన డిస్క్వాలిఫై అయిపోయింది అనుకో, రేపు ఈయన ఎస్ఐ కావద్దు అని ఏం లేదు. ఇంకో నెల తర్వాత ఈయనకు మళ్ళీ ఫిజికల్ టెస్ట్ పెడితే ఈ విల్ ప్రాక్టీస్ అండ్ ఈ విల్ గెయిన్ దట్ జంప్ కాబట్టి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా ఇస్తే బాగుండేది. మరి ఎందుకో ఈ శ్రీనివాసరావు అనేటువంటి సార్కి ఎన్నిసార్లు మేము ఆయన దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసిన 2 మంత్స్ బ్యాక్ ఏపీలో ఇట్లా పెట్టారు సార్. జనరల్ గా నేను 91లో పోయినా నేను ఎస్ఐ ఎగ్జామ్ కోసం అని. అప్పుడు కూడా మాకు 5 ఈవెంట్స్లో ఎనీ 3 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలనేది ఒకటి ఉండే. ఇంత తొందరగా ఇట్లా చేయడం అనేది తప్పది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇట్లా ఇంత దుర్మార్గంగా ఆలోచించి చేయడం అయితే తప్పు. నేను ఏమైనా అవకాశం ఉంటే రేపు అసెంబ్లీలో ఫస్ట్ డే అయితే గవర్నర్ ప్రసంగం ఉంటే ఛాన్స్ దొరకది. మండే బడ్జెట్ ఉంటుంది, ఆ రోజు కూడా ఛాన్స్ దొరకది. ఆ తర్వాత 0 అవర్లో ఖచ్చితంగా మీ సమస్య మాట్లాడతాం. నేనేమంటున్నానంటే మీతోటి ఈ ఒకటి పోయింది, ఇది కానిస్టేబుల్స్కి చేసినటువంటి సెలక్షన్ కాబట్టి తీసేసి మళ్ళీ ఎస్ఐకి ఎక్సైజ్ కానిస్టేబుల్కి మళ్ళీ ఫ్రెష్గా ఇంటర్వ్యూలు పిలిస్తే మళ్ళీ ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. ఒకటి ప్లస్ మీరు పెట్టినటువంటి ఈ మిషన్స్ ఏవైతే పెట్టినారో, కొందరు హైట్ కొలవడానికి పెట్టిన మిషన్స్లో కొంత 2 సెంటీమీటర్స్ వరకు కొంత మాకు ఇబ్బంది అవుతుంది అని ఒకటి చెప్పినారు. లాంగ్ జంప్ లోపల ఒక గీత పెట్టినారు, గీత తర్వాత దుంకినా గీతకు టచ్ అయితే ఫౌల్ అని తీసేస్తున్నారు. ఈ రెండు నిబంధనల విషయం లోపల మాట్లాడమని ఉదయం ఒక మీలాగానే కొంతమంది మిత్రులు వచ్చి డెలిగేషన్ వచ్చి చెప్పిపోయినారు. ఇది కాక ఇంకేమైనా ఉంటే చెప్పండి సార్. ఒకటి 1600, 800 రన్నింగ్ కొట్టిన ప్రతి అభ్యర్థికి మెయిన్స్ కు అవకాశం ఇప్పించాలనేది ఇదే మా మెయిన్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సవరించులు చేయడం, మార్పులు చేర్పులు చేయడం అనేది కూడా వాళ్ళకి హక్కు ఉంది. బోర్డుకు 36 సర్వీస్ నెంబర్ ప్రకారం వాళ్ళు చేసిన తప్పిదాలు మార్పుకోవచ్చు, చేసుకోవచ్చు అనమాట. ఏజ్ విషయంలో అది సార్, ఏజ్ విషయంలో రిజర్వేషన్ల విషయంలో తప్పిదం చేశారు. అందరికీ ఓసీల కరవే, ఎస్సీల కరవే, ఎస్టీల కరవే అని తీసుకొచ్చారు బోర్డు వాళ్ళు. తీసుకొచ్చి మా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిండు. అప్పుడు మేము ఉద్యమం చేయాలి, మేము సపరేట్
ఉన్నాం. అప్పుడు వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు కరెక్షన్ చేసుకుని, ఇప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు కరెక్షన్ చేసుకున్నందుకు 36 సర్వీస్ నెంబర్ చెప్తారు సార్. అక్కడ ఇప్పుడు 50, 60, 70 అనేటువంటి మార్కుల్ని వాళ్ళందరికీ 60 అనే పెట్టి సరిదిద్దారు. సో ఇది కూడా సరిదిద్దడానికి ఒక అవకాశం 35, 36 కింద బోర్డు చైర్మన్ అంతిమ నిర్ణయం సార్. ఒక తప్పుని ఒకసారి మీరు సరిదిద్దారు కాబట్టి బెస్ట్ ఆఫ్ టూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ ఆఫ్ టూ ఉంది. రన్నింగ్ కొట్టిన తర్వాత ఏదైనా ఒక ఈవెంట్ కొడితే సివిల్ ఫైర్ అవకాశం ఉంటుంది సార్. అట్లనన్నా ఇవ్వనని చెప్పండి సార్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈవెంట్ పెడుతుంది కదా 7 మార్కుల వాళ్ళకి. ఇప్పుడు 2 ఇష్యూస్ మీకు మీకు తెలిసి మా ముఖం చూడమే ఆయనకి ఇష్టం లేదు. మమ్మల్ని రాణిస్తాడా రాణియడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. ఒకవేళ రాణిస్తే 100% ఫస్ట్ ప్రశ్న పోడు భూముల మీద మాట్లాడదామని అనుకున్నాను. బట్ ఉదయం నుంచి మీ అందరు ఆవేదన చూసిన తర్వాత ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ వచ్చినటువంటి విద్యార్థుల ప్రశ్ననే మొదటి ప్రశ్న. ఒక రోజు నన్ను అవకాశం ఇచ్చి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినా ఫస్ట్ మీదే మాట్లాడతాను. ఒకవేళ మమ్మల్ని సస్పెండ్ చేస్తే ద అదర్ ఆల్టర్నేట్ ఏముంది మేము ఉందంటే మనం కోర్టుకు వెళ్ళి ఒకటి అడగవచ్చు. నేచురల్ జస్టిస్ కింద సార్ మాకు 5 ఈవెంట్లకి సెపరేట్ గా ఫీజు కట్టించుకున్నారు. ఒకటే ఈవెంట్ లో పెట్టి మమ్మల్ని 5 డిస్క్వాలిఫై అంటున్నారు, అది ఒక తప్పు. రెండోది పోలీసు కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇంకేదైనా జనరల్ గా ఫిజికల్ ఫిట్నెస్ లోపల అన్నిటికంటే కష్టమైంది 1600 మీటర్ల రన్నింగే కాబట్టి దాంట్లో క్వాలిఫై అయిన మా అందరికి కూడా మెయిన్స్ రాసుకోవడానికి అవకాశం ఇవ్వండి అనే ఈ రెండు ప్రేయర్లతోటి ఒకటి ఇంకొకరు ఇద్దరు వేసి రెండింటినీ క్లబ్ చేపిస్తే రెండు సెపరేట్ ఆర్డర్స్ రావడానికి అవకాశం ఉంది. మమ్మల్ని ఎక్కడికెక్కడికి అరెస్ట్ చేస్తారు సార్? ఏంటంటే ఈరోజు ఒక చిన్న బ్రదర్ అక్కడి నుంచి వాగారు సార్, చిన్న కారు చిన్న ప్రకటించుకున్నాం, నక్లెస్ రోడ్కి రావాలని చెప్పేసి ప్రకటించుకున్నాం. సుమారుగా హైదరాబాద్కు 2000 మంది చేరుకున్నారు. ఎక్కడికెక్కడికి అరెస్ట్ చేశారు సార్? మా మిత్రులు ఎక్కడున్నా కూడా తెలియట్లేదు. మానవ హక్కులు కాదు, డెమోక్రటిక్ రైట్. అది నిరసన తెలియజేయడం అనేది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ప్రజాస్వామ్యము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కు. దాని ప్రకారం ఖచ్చితంగా నేను డీజీ గారితో మాట్లాడితే ఈవినింగ్ లోపల పోలీస్ స్టేషన్లో ఎవరైతే నిర్బంధంగా ఉంచినో ప్రతి అభ్యర్థిని కూడా విడుదల చేయండి సార్ అని చెప్తాను. భవిష్యత్తులో వాళ్ళు చెప్తారు కమాండ్ కంట్రోల్ కట్టిన 1200 కోట్లు పెట్టి ఎవరి కోసం 1200 కోట్లు పెట్టి కట్టారు. 18 మంది కానిస్టేబుల్ ఎస్ఐ రాసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మా దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ లో కూడా ఒక అబ్బాయి ముత్యంపేట అనే విలేజ్ లో నుంచి సూసైడ్ చేసుకున్నాడు. పాపం పురుల మంది జాగి అమ్మాయి అబ్బాయి చనిపోయినట్టు. అఖిల సార్, మేము జాబ్ అడుగుతున్నాం సార్, మెయిన్స్ కి అవకాశం అడుగుతున్నాం సార్, ఎగ్జామ్ రాయడానికి అవకాశం. తప్పకుండా రఘునందన్ రావుని గెలిపించినప్పుడే మా దుబ్బాకోళ్ళు ప్రశ్నించే గొంతు కానీ మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసి గెలిపించారు. సో వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్, ఎవరి గొంతు అయితే అసెంబ్లీలో లేదో వాళ్ళ గొంతు నేను వినిపిస్తాను. డెఫినెట్ గా మీ అందరు అభ్యర్థుల తరఫున మీ గొంతుగా నేను ఉండేటందుకు 100కి 100% ఏంటంటే మాకు 120, 130 ప్లేస్ వచ్చినాయి సార్. చాలా మందికి అయితే ఇప్పుడు 33 వచ్చిన వాళ్ళకి క్వాలిఫై అయితే సార్. అంటే ఇప్పుడు ఎగ్జామ్ వల్ల ఇప్పుడు 7 మార్క్స్ ఇంతకుముందు 40 మార్కులకు 60 నుండి 40 కుదించు సార్. ఆ 40లో ఇప్పుడు రీసెంట్ కోట ఆడేది వల్ల 33 వచ్చిన వాళ్ళకి క్వాలిఫై అయితే అలాంటి మేము 120 అట్లా అని చెప్పి చిన్న లాంగ్ చెప్పి జస్ట్ హాఫ్ ఇంచ్ 1/2 ఇంచ్ అని ఇసుక తగ్గిందని చిన్న రిబ్బన్ కట్ అయిందని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసి మీ గొంతు తప్పకుండా అసెంబ్లీలో వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. టెక్నాలజీ పెరిగింది అంటాడు ఐటీ మంత్రి ఏమంటాడు అబ్బా, అన్నిటికి పెద్ద టెక్నాలజీ వచ్చింది, తెలంగాణ దేశానికి ఆదర్శం, మందిని ముంచడంలో వినతి పత్రం ఇచ్చినందుకు కూడా మాకు అవకాశం లేదు సార్. వాళ్ళకి కావాలని
తప్పకుండా తల్లి ఉదయం నుంచి చాలా మంది అసలు రన్నింగ్ అయిన తర్వాత 5 మినిట్స్ కూడా మాకు గ్యాప్ లేకుండా డైరెక్ట్ మాకు హైక్ కి తీసుకొని వెళ్ళిపోతారు. మేము అసలు కాలైనా నిల్చోలేము, డైరెక్ట్ పడిపోతూ ఉంటాం. అట్లాంటి వాళ్ళని డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతే ఎట్లా చేస్తాం సార్? మాకు ఆ ముందు రోజు అయిన వాళ్ళకి 13th డిసెంబర్ అయిన వాళ్ళకి మినిమం రన్నింగ్ అయిపోయిన తర్వాత 1.5 అవర్ టైం ఇచ్చిండు. మా రోజు అయితే 14th డిసెంబర్ అయింది, మాకు అసలు టైం కూడా ఇవ్వలేదు సార్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే రన్నింగ్ అయిన తర్వాత టైం ఇవ్వాలి, వాళ్ళు టైం ఇవ్వలేదు. డైరెక్ట్ డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతే మేమేమి ఆల్అౌట్ అయిపోయినా. మేము కూడా సెక్షన్స్ అయినా, మాకు 2 సెక్షన్స్ అయిన వాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ కాని వాళ్ళకి, అందరికీ ఈవెంట్స్ మేము ఒకటే అంటున్నాం. కానీ వాళ్ళు కొంచెం టైం ఇస్తే మేము చేస్తుంటుండే పక్క. కానీ మళ్ళీ 13th డిసెంబర్ ఫుల్ వర్షం పడ్డది, ఆ పిట్ మొత్తం తడిచిపోతే అట్లా పడిపోయిన తర్వాత కూడా లైన్ క్రాస్ అయినా కూడా ఏమంటున్నారు అంటే ఇంకా జంప్ చేయాలంటే ఎట్లా చేస్తాం? వాళ్ళకు తాడు పెట్టేసిండు, ఆ చూసుకోండి 2.5 ఉంది కదా, మీరు జంప్ చేయాలని అంటే మేము చేసిన తర్వాత వాళ్ళు టేప్ పెట్టి మెజర్ చేసుకో, మీరు 2.5 చేసిండ్రు అని అంటే ఆ ఓకే మీరు పాలి. వాళ్ళు ఏం చూస్తలేరు అనమాట పీఈటీలు అక్కడ ఉన్న, ఆ లేదు డిస్క్వాలిఫై ఇట్లా చూసి చెప్పేస్తే ఎట్లా చేస్తాం సార్? అక్కడ చాలా ఇప్పుడు మేము ఫస్ట్ పిట్ ఏ లో ఉన్నాం, పిట్ బి లో అక్కడ మేడం లేడీ మేడం ఉండే అనమాట. వాళ్ళకి లైన్ మీద పడ్డ కూడా ఇచ్చిండు. మా పక్కన పిట్ లో మాకు మేల్ సార్ ఉండే, వాళ్ళు ఏమన్నారంటే లైన్ క్రాస్ అయితేనే ఇచ్చిండు. అక్కడే ఒకే కొండాపూర్ లో రెండు పిట్ దగ్గర రెండు ఒకే దగ్గర ఎట్లా జరుగుతుంది సార్? మా దగ్గర ఏమో ఇవ్వలే వాళ్ళకేమో ఇచ్చారు. అట్లా ఎన్నో గ్రౌండ్స్, 12 గ్రౌండ్స్ ఉన్నాయి. ధర్నా చౌక్ రోజు ఆ రోజు రాస్తా అది చేసిన తర్వాత మనకి ప్రెస్ నోట్ వచ్చింది. ఆ రోజు ఏమని వచ్చింది, క్వాలిఫైడ్ పర్సెంటేజ్ ఇచ్చిండ్రు 83%. మళ్ళీ అక్కడికి అయిపోయిన తర్వాత 10 డేస్ అయింది మనకి ఈవెంట్స్. జనవరి 5th వరకు అయింది, 5th రోజు మళ్ళీ ప్రెస్ నోట్ వచ్చింది, ఇంతమంది క్వాలిఫై అయ్యారు. సేమ్ పర్సంటేజ్ ఎలా వస్తుంది అంటే ఆ 10 డేస్ లో ఎవరు క్వాలిఫై కాలేదా? 10 డేస్ లో క్వాలిఫై అయ్యారు కదా, మళ్ళీ 83% అని చెప్పినప్పుడు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? మా పర్సంటేజ్ లాస్ట్ టైం 51 ఉండే, ఇప్పుడు 53 ఉన్నారు. 53 ఉన్నప్పుడు ఈ 10 డేస్ లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు? మరి చేంజ్ ఎందుకు అవ్వలేదు పర్సంటేజ్ అని మీరు రేజ్ చేస్తే, మీరు రేజ్ చేయాలి సార్. తప్పకుండా మనం మొన్నరా కలిసి ఉన్నా సార్, వాళ్ళు 1600 8 నిమిషాలు కొడతారు, మేము 7 15 సెకండ్ 45 సెకండ్ ఒక సెకండ్ తో ఈవెంట్ వేణు 1000 మంది ఉన్నారు సార్. ఆడికి ఈడికి 45 సెకండ్లు ఎందుకు తేడా? వాళ్ళకి లేని ఎక్కువ పెట్టిన ఈవెంట్ లో మాకెందుకు కఠిన నిబంధనలు? వాళ్ళకు 3.8 ఏపీలో, మాకు 4 మీటర్స్. మెదక్లో దౌర్భాగ్యం తెలంగాణలో బాగా కష్టపడతారు. 7:15 వస్తే రన్నింగ్ లో క్వాలిఫై అయ్యండి ఒక అబ్బాయి మెయిన్. అది లైన్ 7:15 ఇస్ ద లాస్ట్ లాస్ట్ టైమింగ్ కదా మనకి. మరి అప్పుడు ఆయన క్వాలిఫైడ్ అయినప్పుడు రన్నింగ్ లో మేము 2.5 లైన్ మీద టచ్ అయినప్పుడు మాకు ఎందుకు ఇస్తలేరు? 2.5 అని చెప్పిండ్రు కదా, 2.5 చేసినప్పుడు మాకు క్వాలిఫైడ్ ఇవ్వాలి కదా. మేకప్ బోర్డు తీసుకుంటున్నారు సార్, మా అక్కడ బెల్ట్ పెడుతున్నారు సార్. అట్లీస్ట్ గ్రౌండ్ అలాట్మెంట్ కూడా చేయలేదు సార్. సిద్దిపేట వాళ్ళకు నోటిఫికేషన్ తర్వాత గ్రౌండ్ అలాట్మెంట్ చేసింది సార్. మాకు సంగారెడ్డి వెళ్ళి మాకు అక్కడ ఉండడానికి కూడా స్టేయింగ్ లేదు సార్. రన్నింగ్ ఎలా చేయగలుగుతాం సార్? మేము మాకు డిస్ట్రిక్ట్ ఏ విధంగా ఇచ్చిండో ఎందుకు ఇచ్చారు డిస్ట్రిక్ట్ మాకు? ప్రయత్నం చేస్తాం. వెనర్ ఐ విల్ ఫైండ్ టైం. ఒక నిమిషం టైం దొరికినా ఖచ్చితంగా మీకు చెప్తాను. 1600 ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో కూడా 1600 మీటర్ కొట్టిన ఒక అభ్యర్థి వేరే ఈవెంట్ ఏమైనా పాల్గొంటారా? ఒక నిమిషం నేను మాట్లాడతాను. ఏదైనా పద్ధతి కొంచెం కేసీఆర్ మాట్లాడు సార్, మేము ఒప్పుకుంటాం సార్. అతను పాయింట్ ఆఫ్ లో ఒప్పుకుంటాం. అగ్నిపత్రుల నిబంధనలు మార్చాలన్నప్పుడు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జరుగుతున్న నిబంధనలు ఎందుకు మార్చాలి? ఎందుకు సవరించుకోవద్దు? తప్పకుండా మాట్లాడతాను.